భార్యపై గృహహింస కేసు మనోవర్తికై కోర్టుకు విజ్ఞాపన. ఈ మధ్య సోషల్ మీడియాలో విరివిగా దర్శనమిస్తున్నది ఒక క్యాలెండర్. దానిపై భార్య బాధితుల సంఘం అచ్చయించినట్లుగా ఉంది. ఫోన్ నంబర్లు, అడ్రస్లు కూడా ముద్రించారు. అది ఫేకో మరొకటో ఓ వార్త చదివేసరికి దీంతోపాటు అప్పుడప్పుడు పత్రికల్లో చిన్నగా అచ్చయ్యే భార్య బాధితుల సంఘం సమావేశం వార్తలు కూడా గుర్తొచ్చాయి. ఆ వార్త ఏంటంటే, ఓ భర్త తన భార్యపై గృహహింస కేసు పెట్టాడు, అంతేకాదు మనోవర్తి కూడా పెంచాలని కోర్టును అడిగాడు. ఇది వార్త. మగాళ్లపై కేసులు సాధారణం, మగాడే కేసు పెట్టడం వార్త. ఇంకాస్త డీటెయిల్స్లోకి వెళితే, విజయనగరం జిల్లా బలిజీపేటకు చెందిన బొమ్మాళి ప్రసాదరావుకు నెల్లిమర్లకు చెందిన ఎర్రంశెట్టి రాజేశ్వరితో 11 ఏళ్ల క్రితం పెళ్ళైంది. ఓ పాప కూడా ఉంది. ఈ ప్రసాదరావు అక్కడిక్కడ చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాడు. రాజేశ్వరేమో నెల్లిమర్లలోనే టీచర్. పెళ్ళయ్యాక కొంతకాలం విజయనగరంలోనే ఉండేవాళ్ళు. తరువాత కొంతకాలానికే, దాదాపు 9 ఏళ్ల క్రితమే ఆమె నెల్లిమర్లకు వెళ్ళిపోయింది. ఇప్పటిదాకా ఇద్దరూ వేరువేరుగానే ఉంటున్నారు. ఈ రాజేశ్వరికి ఓ చెల్లెలుంది. ఆమె పోలీస్ శాఖలో పనిచేస్తోంది. ఆమె ద్వారా తనను మానసిక హింసకు గురి చేస్తున్నది, తనకు రక్షణ కావాలని సదరు ప్రసాదరావు బొబ్బిలి కోర్టులో గత నెల 13న ఓ పిటిషన్ వేశాడు. అంతేకాదు నెలకు 20,000 మనోవర్తి, 3,000 ఇంటి అద్దె కూడా ఇప్పించాలని అడిగాడు. ఇక్కడి వరకు ఓకే. ఇక్కడ ఇంకొన్ని విషయాలు సీరియస్గా ఇంట్రెస్టింగ్గానే కదిలాయి. బొబ్బిలి కోర్టు దాన్ని తేలిగ్గా తీసుకోలేదు. ఈ పిటిషన్ పరిశీలించాలంటూ జిల్లా కేంద్రంలోని ICDS పరిధిలోని గృహహింస విభాగానికి పంపించారు. ఇప్పుడు అధికారులకు దిక్కుతోచడం లేదు. దీన్ని పరిశీలనకు తీసుకోవచ్చా లేదా అనేది డైలమా. సుప్రీంకోర్టు ఓ తీర్పులో ఇలాంటి పిటిషన్ తీసుకోవచ్చు అన్నది తప్ప రెఫరెన్స్కు ఇంకేమీ దొరకడం లేదు. దీంతో క్లారిటీ కోసం అసలు ఈ కేసును రిజిస్టర్ చేయొచ్చా చెప్పగలరు అంటూ జిల్లా జడ్జికే లేఖ రాశారు. ఇప్పుడు ఆ బాల్ జిల్లా జడ్జి కోర్టులో ఉంది. ఇంకొన్ని డీటెయిల్స్లోకి వెళితే, చాలా చోట్ల వరకట్నం చట్టంలాగే గృహహింస చట్టం కూడా దుర్వినియోగమవుతోంది. అయితే దుర్వినియోగం అవుతున్నది కాబట్టి ఆ చట్టాల స్ఫూర్తిని, అవసరాన్ని తప్పుపట్టలేం. ప్రత్యేకించి గృహహింస చట్టం విషయానికి వస్తే అది ఉద్దేశించేదే మహిళల్ని, భర్తలు, భర్త తరఫు కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి రక్షణ కోసం. ప్రొటెక్షన్ ఫ్రమ్ హస్బెండ్ ఆర్ మేల్ పార్ట్నర్ అండ్ హిజ్ రిలేటివ్స్. భౌతిక హింస నుంచి, అంటే కొట్టడం వంటి చర్యల నుంచి, లైంగిక హింస నుంచి, అంటే ఇష్టం లేకపోయినా నిర్బంధంగా అనుభవించడం వంటి చర్యల నుంచి, అవమానపరిచే పదప్రయోగాల నుంచి, అంటే బూతులు, దుష్ప్రచారం నుంచి, ఉద్వేగ హింస నుంచి, అంటే పిల్లలను చూపి, పరువును చూపి, సమాజంలో ఇక్కట్లను చూపి, ఏ రకంగానైనా ఉద్వేగపరంగా ఆమెను బెదిరించడం లేదా హింసించే చర్యల నుంచి, ఆర్థిక హింస నుంచి కావాలని, ఆమెను ఆర్థికంగా అసహాయరాలిగా చేసే చర్యల నుంచి రక్షించే చట్టం ఇది. చట్టం మహిళకు భర్త నుంచి, అత్తింటి వారి నుంచి రక్షణ అంటున్నదే తప్ప జీవిత భాగస్వామి నుంచి రక్షణ అనడం లేదు. సో సదరు ప్రసాదరావు భార్య నుంచి రక్షణ పొందాలంటే ఈ కేసు వల్ల మాత్రం వీలు కాదు. ఇక మనోవర్తి, మన వివాహ చట్టాల్లోని మనోవర్తి అనేది భర్త నుంచి విడాకులు పొంది ఆర్థికంగా నిస్సహాయరాలుగా మిగిలే మాజీ భార్యలకు కొంత రక్షణ కల్పించడం కోసం. ఒకటి అర భిన్నమైన ఉదాహరణలు తప్ప సాధారణంగా బాధితులు భార్యలే, అంటే మహిళలే. అయితే ఒకవేళ తనకన్నా భార్య ఎక్కువ సంపాదిస్తుంటే, తనకేమాత్రం సంపాదన లేకపోతే భర్త తన మాజీ భార్య నుంచి మనోవర్త అడగవచ్చు. పిల్లలు ఎవరి వద్దున్నారు, పునర్వివాహం అనేవి కూడా పరిగణలోనికి వస్తాయి. ఎందుకంటే మనోవర్తి అనేది విడాకుల అనంతరం మాజీ జీవిత భాగస్వామి ఆర్థికంగా బలహీనం కాకుండా రక్షించడం.